వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వాళ్ళందరి జీవితాలు సాధారణంగా మొదలై ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంటాయి. కొన్ని మలుపులు వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తే, కొన్ని సంఘటనలు వాళ్ళని ఎవ్వరూ అందుకోలేని స్థాయికి తీసుకువెళ్తాయి. అలా సాధారణ హీరోయిన్ నుండి ఎవ్వరూ ఊహించని ఎత్తుకు ఎదిగిన హీరోయినే మాధవి. ఈమె 1965 సెప్టెంబర్ 4 హైదరాబాద్ లో పుట్టింది. ఈమె తల్లి పేరు శశిరేఖ, తండ్రి పేరు గోవింద స్వామి. ఈమెకి ఒక అక్క అన్న కూడా ఉన్నారు. తన 8 వయసులోనే భరతనాట్యం చేయటం మొదలుపెట్టిన మాధవి 1000 పైగా ప్రదర్శనలు ఇచ్చింది. కేవలం 13 వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మాధవి. ఈమె సినీ రంగ ప్రవేశం చాలా విచిత్రంగా జరిగిందనే చెప్పాలి. ఇంతకీ అది ఎలా జరిగిందంటే, హైదరాబాద్ యాబిట్స్ లోని స్టాన్లీ స్కూల్లో ఆమె 8వ తరగతి చదువుతున్న రోజుల్లోనే దర్శకరత్న దాసరి నారాయణరావు ఆమెను చూడటం జరిగింది. ఆయన దర్శకత్వం వహించిన తూర్పు పడమర సినిమాతో ఆమె తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస పెట్టే ఆమెకు సినిమా ఆఫర్లు తలుపు తట్టాయి. అలా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మాధవి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా భాషల్లో నటించింది. తన 17 సినీ జీవితంలో 300కు పైగా చిత్రాలలో నటించింది ఆమె. అంతేకాదు, 80-90 స్టార్ హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది ఈమె. ఇక మెగాస్టార్ చిరంజీవితో ఆమె జోడీ అప్పట్లో సూపర్ హిట్ జోడీగా నిలిచింది. చట్టానికి కళ్ళు లేవు, కోతల రాయుడు, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, దొంగముగుడు, ఇక చిరంజీవి కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిన ఖైదీ వంటి సూపర్ హిట్ సినిమాలలో తన నటనతో అందంతో అందరినీ అలరించింది ఈ భామ. కేవలం టాలీవుడ్ లోనే కాదు, అన్ని భాషల అగ్రహీరోలతో నటించింది మాధవి. అలా సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్లు అందుకున్న మాధవి వ్యక్తిగత జీవితం గురించి మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు. మాధవి 1996 ప్రముఖ వ్యాపారవేత్త రాల్ఫ్ శర్మని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె అమెరికాకి వెళ్లిపోయింది. కాగా ఆమెకు 3 కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు టిఫానీ శర్మ, 2వ కూతురు పేరు ప్రిసిల్లా శర్మ, 3వ కూతురు పేరు ఎవలిన్ శర్మ. అయితే మాధవి పెద్ద కూతురు టిఫానీ శర్మ ఇప్పుడు బోస్టన్ నగరంలోని ప్రఖ్యాత వెస్లీ కాలేజ్ లో చదువుకుంటోంది. టిఫానీని చూసిన ఆమె దగ్గర బంధువులు, అమ్మాయి చాలా చక్కగా ఉందని, వీలైతే సినిమాలలో హీరోయిన్ గా పంపించమని కోరారట. కానీ మాధవి తనకు ప్రస్తుతం ఇష్టం లేదని, టిఫానీ బాగా చదువుకుంటుంది కాబట్టి తను ఏమి కావాలో తనే డిసైడ్ చేసుకోగలదని సమాధానం ఇచ్చిందట. ఇటీవల ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవి తన కుటుంబ సభ్యుల ఫోటోలను మీడియాకు ఇచ్చారు. అవి చూసిన వారంతా నిజంగా ఆమె పెద్ద కూతురు టిఫానీని చూసి అచ్చం మాధవిలాగే ఉందని, ఒకవేళ సినిమాల్లోకి కనుక వస్తే తల్లిని తలదన్నే హీరోయిన్ అయ్యే అవకాశం ఉందని పలువురు కామెంట్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.